శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారు చాలా మృదు స్వభావాలు అలాగే చాలా మధురమైన మాటలు మాట్లాడగలరు ముఖ్యంగా వీరిని మాటల్లో ఎవరూ కూడా ఓడించలేరు ఎదుటి వారి వద్ద వీరికి నచ్చంది అయినా సరే లేదా నచ్చినది అయినా సరే వీరు వీరి మాటల్లో చాలా వ్యంగ్యంగా వ్యక్తం చేస్తారు ముఖ్యంగా ఎదుటి వారిని నొప్పించేటువంటి మాటలను కూడా వీరు నొప్పించకుండానే చెప్తారు అలాగే వీరి మాటల్లో ఒక వ్యంగ్యం అనేది ఉంటుంది అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా వారు ఎక్కడ ఉన్నా కానీ అది శుభ్రంగా ఉండాలి అని అనుకుంటారు వీరి జీవన శైలిలో శుభ్రత కూడా ఒక సూత్రంగానే చెప్తారు ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరి జీవన శైలిలో ఎలాంటి మార్పులను కూడా వీరు అనుమతించరు ముఖ్యంగా శుభ్రతకు సంబంధించి వీరు అస్సలు కాంప్రమైజ్ కారు ఎక్కడైనా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం చూస్తే వీరికి అసంతృప్తిగా ఉంటుంది ముఖ్యంగా ఆ అసంతృప్తిలో వీరికే వీరు ఏదో తెలియని చికాకుకు లోనవుతూ ఉంటారు అందుకే వీరు చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి అని అనుకుంటారు అలాగే వీరు ఎవరైనా వ్యక్తులకు సంబంధించి ఏదైనా ఆలోచన చేస్తే మాత్రం దాని గురించి పూర్తిగా తెలుసుకునే వరకు అస్సలు విడిచిపెట్టరు అలాగే ఎవరితో అయినా సరే ఏ విషయాన్ని అయినా సరే వీరు అస్సలు సంకోచించకుండా చెప్తారు అలాగే ఎదుటివారు ఇబ్బందుల్లో ఉంటే వీరు జాలి పడతారు ముఖ్యంగా సాధ్యమైనంత సహాయం చేయడానికి వీరు ముందుంటారు ఇంకా శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఆహార ప్రియులు వీరికి ఆహారం అంటే ఇష్టం అలాగే వీరు ఎప్పుడూ కూడా వీరి వెంట ఏదో ఒక ఆహారం ఉండేలాగా కూడా చూసుకుంటారు శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారు మంచి దైవభక్తి కలిగినటువంటి వారు అలాగే పెద్దలను గౌరవిస్తారు అలాగే పెద్దల పట్ల విధేయతను కలిగి ఉంటారు సత్యమేవ జయతే అనే నమ్మకాన్ని వీరు కలిగి ఉంటారు ప్రతి విషయంలో కూడా వీరు నిజం వైపే ఉంటారు ముఖ్యంగా కొన్ని సందర్భాలలో సత్యంను గెలిపించడం కోసం వీరు ఒంటరిగా కూడా వీరు పోరాటాలు చేసేటువంటి సందర్భాలను వీరు ఎదుర్కొంటారు అలాగే శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారు ఏది ఆశించకుండానే ఇతరులకు సహాయం చేస్తారు అలాగే మోసపూరితమైనటువంటి వ్యక్తులను వీరు చాలా త్వరగా గుర్తించగలుగుతారు ముఖ్యంగా ఎదుటి వారిలో ఉండేటువంటి మోసపూరితమైనటువంటి గుణం కానీ లేదా దొంగతనం లాంటి గుణం కానీ వీరు చాలా త్వరగా పసిగెడతారు అలాంటి పరిస్థితుల నుంచి వీరు చాలా చాకచక్యంగా వీరు తప్పించుకోగలుగుతారు అలాగే శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారు పైకి చూడడానికి శాంతియుతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు అలాగే ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రేమపూర్వకంగా ఉంటారు ఇంకా ప్రతి ఒక్కరి మనసులను వీరు చాలా ఈజీగా దోచుకోగలరు ముఖ్యంగా ప్రతి ఒక్కరి యొక్క మన్ననలను వీరు పొందుతారు అలాగే వీరికి ఆధునిక పోకడలు అంటే కూడా ఇష్టం ముఖ్యంగా ఆధునిక కాలంలో వచ్చేటువంటి మార్పులు ఫ్యాషన్స్ ఇలాంటివన్నీ కూడా వీరు ఇష్టపడతారు ముఖ్యంగా వాటిని వీరి జీవన శైలిగా కూడా మార్చుకుంటారు వీరు మంచి రాజకీయ వ్యక్తిగా కూడా రాణించగలుగుతారు అలాగే వీరు ప్రతి ఒక్కరిని వీరి మాటల ద్వారా ఆకర్షించుకోగలుగుతారు శ్రావణ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులతో ఒకసారి మనకు పరిచయం ఏర్పడితే వారిని అస్సలు మర్చిపోలేము కూడా అలాగే వీరు ఏదైనా రంగంలో వెళ్తే మాత్రం ఆ రంగంలో అగ్రస్థానానికి వరకు కూడా కృషి చేస్తూనే ఉంటారు అయితే వీరు ఎంత ఎదిగినా కానీ ఒక సామాన్యమైన జీవితాన్ని గడపడానికి మాత్రమే ఇష్టపడతారు అలాగే ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే మాత్రం వీరు ఖచ్చితంగా వారికి చదువు వీరు చెప్తారు అలాగే నిరక్షరాస్యుల పట్ల వీరికి జాలి ఎక్కువగా ఉంటుంది అలాగే నిరక్షరాస్యత అనేది ఉండకూడదు అనేటువంటి గట్టి నమ్మకాన్ని వీరు కలిగి ఉంటారు ఎవరికైనా ఏదైనా విషయంలో సహాయం కానీ సలహా కానీ అవసరం పడితే వీరు ఇచ్చేటువంటి సలహా ఎదుటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా మంచి సలహాలను ఇవ్వడంలో వీరికి వీరే సాటిగా ఉంటారు అలాగే సామూహిక సమస్యలను పరిష్కరించడానికి కూడా వీరే మొత్తం బాధ్యతను వీరు వీరి మీద వేసుకుంటారు శ్రావణ నక్షత్రం జన్మించిన వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అలాగే చాలా తెలివైన వ్యక్తులు అలాగే ఒకే సమయంలో వీరు వేరు వేరు ఉద్యోగాలను కూడా చేపట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ఎందులో ఉన్నా కానీ ఉన్నత స్థితికి వెళ్తారు వీరికి దుస్తుల పట్ల అలంకరణ పట్ల కూడా మక్కువ ఎక్కువ అలాగే వీరి ఉద్యోగ అన్వేషణలో మాత్రం చాలా త్వరగానే వీరికి ఉద్యోగం లభిస్తుంది అలాగే ఆ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు అన్నీ కూడా వీరే భరించి ముందుకు వెళ్తారు తప్ప ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలను ఎవరికీ అప్పగించరు వీరికి జీవితంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి ముఖ్యంగా వీరికి ఖర్చులకు తగ్గటువంటి ఆదాయం వీరి జీవితంలో ఎప్పుడూ ఉంటుంది అలాగే వీరికి తెలియకుండానే విపరీ శత్రువులు కూడా వీరి చుట్టూ ఉంటారు అయితే వీరు దానిని పెద్దగా పట్టించుకోరు ముఖ్యంగా దేవుడే వారిని శిక్షిస్తారు అనేటువంటి నమ్మకాన్ని వీరు కలిగి ఉంటారు శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారి జీవితంలో ముప్పై ఏళ్ళ వయసు వరకు కూడా చాలా సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిది సంవత్సరాల వరకు వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు పంతొమ్మిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ అవి పెద్దగా వీరి జీవితంపై ప్రభావం చూపించవు అయితే ముప్పై ఏళ్ళ వయసులో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ముప్పై ఏళ్ల వయసులో వీరిపై వీరిపై బరువు బాధ్యతలు పెరుగుతాయి ఇంకా ఊహించినటువంటి సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు ముప్పై నుంచి నలభై ఐదేళ్ల వయసులో వీరి జీవితంలో అన్ని రంగాలలో కూడా స్థిరపడతారు ముఖ్యంగా ఆర్థికంగా స్థిరపడతారు అలాగే ఉద్యోగపరంగా స్థిరపడతారు ఇంకా వీరి కుటుంబ పరంగా కూడా వీరు స్థిరపడతారు ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పనులను వీరు చూస్తారు అలాగే వీరి ముప్పై నుంచి నలభై ఐదేళ్ల వయసులో వీరికి గ్రహస్థితి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా సామాజిక పరంగా వీరు మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే అరవై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా వీరి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావు అయితే అరవై ఒక్క సంవత్సరంలో మాత్రం వీరు వీరి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి ఇంకా వీరి ఇరవై తొమ్మిదవ సంవత్సరం వయసులో మాత్రం వీరి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అలాగే శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారు ఇంజనీరింగ్లో రాణించగలుగుతారు అలాగే ఏదైనా మెషిన్తో చేయించేటువంటి పనులకు సంబంధించి వీరు ఇష్టపడతారు అలాగే వీరు మంచి ఆహార ప్రియులు కూడా వీరు కుటుంబ పరంగా వీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా వీరి వివాహ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అలాగే వీరు ఆశించినటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి భాగస్వామిని వీరు పొందుతారు వీరి భాగస్వామి వీరి పట్ల విధేయతగా ఉంటారు అలాగే వీరు వీరి భాగస్వామి పట్ల మంచి ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు ఆరోగ్యపరంగా వీరు చాలా బలంగా ఉంటారు అయితే అజీర్ణ సమస్యలు రావచ్చు అలాగే కొన్ని చర్మ సంబంధ సమస్యలు కూడా వీరికి రావచ్చు అందుకే వీరి వీరి ఆరోగ్యానికి సంబంధించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆహారాన్ని కాకుండా ఇష్టపడేటువంటి ఆహారాన్ని తింటూ వస్తున్న కారణంగా వీరి ఆరోగ్యం ఎప్పుడూ కూడా శారీరకంగా చాలా బలంగా ఉంటారు ఇంకా శ్రావణ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి ధైర్యవంతులు అలాగే విద్యావంతులు కూడా శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారికి వారి యొక్క రాహుదశ లేదా గురుదశ లేదా బుధ దశలలో వీరి జీవితంలో మార్పులు అనేవి వస్తాయి ముఖ్యమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా వీరి జాతక చక్రంలోని రాహు గురు బుధ బుధ దశలలో జరుగుతాయి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి